హైవ్యూస్, నేను గతంలో బిగ్ బాస్ షోకి సంబంధించి అది చూసేవాళ్ళని కానీ దానికి సంబంధించి బయట డిస్కషన్ చేస్తూ హడావుడి చేసేవాళ్ళని కానీ నేను సింపుల్గా కొంచెం దూరం ఉండే వాళ్ళకే అన్న అంతే. మన సిపిఐ నారాయణ అయితే దాన్ని బ్రోకల్ షో అన్నాడు, అది ఒక బూతుల షో అన్నాడు. ఆ షో నిర్వాహకుడు ఏంటంటే నాగార్జున వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఆ షోలో కూర్చోబెడతాడని చెప్పేసి అన్నాడు. ఇక రకరకాలుగా అన్నాడు, అదంతా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు నేను అన్నానే కొంచెం బిగ్ బాస్ కొంచెం డిస్కషన్ చేసే వాళ్ళకి ఈ బిగ్ బాస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చూసే కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అన్నానే. ఇదిగో ఇందుకే నిన్న అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ బిగ్ బాస్ షెట్ అన్నపూర్ణ 7 acres అని ఉండింది, మన ఇంద్రానగర్ అప్పక్కగానే ఉండింది. అక్కడ కృష్ణనగర్ ఇంద్రానగర్ అటు పక్కతో వెంకటగిరి ఆ మధ్యలో ఉండింది. సో ఆ బిగ్ బాస్లో ఎవరు విజేతను ఎవరో ప్రకటించారట, వాళ్ళు బయటకు వచ్చే మూమెంట్ అట. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చిన ఇలా ఉంటారు కదా, మరే అనకూడదు కానీ ఇంట్లో అమ్మా బాబులు చెప్పే పనులు చేయరు, సమాజానికి పనికి వచ్చే మంచి పనులు చేయాలంటే చేయరు, ఏమాత్రం ఉపయోగం లేకపోగా వీళ్ళకి ఫ్యాన్స్, మళ్ళీ దానికి వచ్చేసి పనులు మానుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అక్కడికి వెళ్ళి జిందాబాద్ దాని హడావుళ్ళు ఇలా చేస్తూ మావాడు గెలవాల్సింది మావాడు కళ చేసి ఇలా చేసి అర్థనీతి అని చేసేసి గొడవ అట అక్కడ. మరి ఆ గొడవ ఏందో, మరి ఆ కథ ఏందో, ముందు నాగార్జున మీద కేసు పెట్టారు, షో నిర్వహకుడు అతనే కదా. సో అక్కడ వచ్చినట్టే గొడవ అట. ఆ గొడవ మూమెంట్లో ఆర్టీసీ బస్సులు వస్తుంటే వాటి అద్దాలు పగలు కొట్టారండి బ్యాచ్ అంతా కలిసి 6 buses. సజ్జనర్ ఇప్పుడు సీరియస్ అయ్యాడు, జూబ్లీస్ పోషన్ అలాగే కేసు పెట్టారు. ఎవరైతే ఈ రకం దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అరే ఆర్టీసీ బస్సులు కదరా నాయన, మిమ్మల్ని ఆర్టీసీ బస్సులే కదా మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేది, మీరు మీ అమ్మ నాన్న మీ అక్క చెల్లో ఎవరైనా సరే సురక్షితం అన్నప్పుడు ఆర్టీసీయే, ఆర్టీసీ సామాన్య జనం కోసం. మరి మీరేంద్రా అక్కడికి వెళ్ళటం ఏంటి, ఎవడి గురించో మీరు గొడవ పడటం ఏంటి, మధ్యలో ఆర్టీసీ మీద రాలిస్తడం ఏంటి, ఆర్టీసీ బస్సు మీద దాడులు చేయటం ఏంటి, కరెక్ట్ కాదు సైకిల్ అట్ట బిహేవ్ చేయడం అని చెప్పేసి సజ్జన సీరియస్ అయ్యాడు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి, ఇంకెప్పుడు అది చేయొద్దు, ముందైతే కేసు పెట్టేయండి అని చెప్పేసి అన్నాడు. జూబ్లీస్ పోలీసులు ఆల్రెడీ కేసు కూడా పెట్టేశారు, చెప్పా కదా నాగార్జున తీసుకుని లోపల వేయాలి, ముందు ఆయన మీద కేసు పెట్టాలి, షో నిర్వహణ అతనే కాబట్టి. బ్రాండ్లు దాని అంబాసిడర్ కూడా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని రెస్పాన్సిబుల్గా తీసుకోమని చెప్తున్నారు ఈ మధ్య. సో అలా ఇప్పుడు ఇతను అవ్వాలి ఏంటి అసలు, ఇది ఆ బిగ్ బాస్ షోనే వరస్ట్ అని చెప్పేసి అంత అనుకుంటే దానికి మళ్ళీ ఫ్యాన్స్ సరే, ఇళ్ళలో కొంతమంది మన దగ్గర ఉంటారు సబ్స్క్రైబర్లు, సార్ మీకు నచ్చకపోతే నచ్చపోయింది సార్ ఎంటర్టైన్మెంట్ సార్, అదే ఓకే ఎంటర్టైన్మెంట్, ఏది ఎంటర్టైన్మెంట్ అయితే వెళ్ళి అక్కడ గొడవ చేయాలా, పసులు పగల కొట్టాలా, ఏంది ఇది, ఇది ఎంటర్టైన్మెంట్. అందుకదా ఆ షో చూస్తే కూడా తేడా అనేది, అందుకు కదా ఆ షో వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి అంతా అనేది, అందుకు కదా ఆ షోని బ్రోతల షో అని చెప్పేసి ఒక బూతుల షో అని చెప్పేసి నారాయణ అంది. సీరియస్లీ ఇప్పటికన్నా ఈ బిగ్ బాస్ షో చూస్తూ ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించుకోండి, దానివల్ల ఇదిగో ఇంత ఉపయోగం ఉందా లేదో చూసుకోండి, ఉపయోగం ఉందంటే అలాగే చూసుకోండి. కానీ అలా చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ మరలా ఆ షో జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి వాడికి రావాల్సిన అవార్డు వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి రావాల్సిన అవార్డు వచ్చింది వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి గొడవలు చేసుకుంటూ హడావుడు చేసుకుంటూ గొడవలు అయితే పడకండి, పడితే లోపలికి వెళ్తారు జైలుకి వెళ్తారు. ఇప్పుడు పాల్పడిన వాళ్ళు ఎవరైతే దాడులకి ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలేస్తేనే బుద్ధి వచ్చింది మిగతా వాళ్ళకైనా.